టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు కీలక మలుపు తిరిగింది బోర్డు మెంబర్ లింగారెడ్డి పిఏ రమేష్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు పేపర్ లీక్ వ్యవహారంలో అతని పాత్రపై విచారిస్తున్నారు అలాగే సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలపై బోర్డు మెంబర్లను కూడా విచారించే అవకాశం ఉంది ఏడుగురు బోర్డు సభ్యుల స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు సిట్ అధికారులు టిఎస్పీఎస్సి పేపర్ లీక్ కేసు కీలకమల్పు తిరిగింది బోర్డు మెంబర్ లింగారెడ్డి పిఏ రమేష్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు పేపర్ లీక్ వ్యవహారంలో అతని పాత్రపై విచారిస్తున్నారు అలాగే సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలపై బోర్డు మెంబర్లను కూడా విచారించే అవకాశం ఉంది ఏడుగురు బోర్డు సభ్యుల స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు సిట్ అధికారులు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కమల్ అందిస్తారు కమల్ సంతోష్ టిఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసుకు సంబంధించి కీలక మలుపులు తిరుగుతుంది సిట్ అధికారులు కస్టడీలో ఉన్నటువంటి షమీం రమేష్ సురేష్ ముగ్గురిని కూడా ప్రశ్నిస్తున్నారు మూడో రోజు కస్టడీ విచారణ కొనసాగుతుంది ఉదయం నుంచి కూడా సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది ఎవరైతే వంద మార్కులు పైగా సాధించారో వారంతా కూడా విచారణకు హాజరవుతున్నారు వారికి ఒక టెస్ట్ నిర్వహిస్తున్నారు ఇక ఈ రోజుకు సంబంధించినంత వరకు ఈ కేసు కీలక మలుపు తిరిగిందని చెప్పొచ్చు టిఎస్పీఎస్సి బోర్డులో లో మెంబర్ గా ఉన్నటువంటి లింగారెడ్డి పిఏ రమేష్ షమీం రమేష్ సురేష్ ఈ ముగ్గురు కూడా అరెస్ట్ అయ్యారు ముగ్గురిని కస్టడీలో విచారిస్తున్నారు సిట్ కస్టడీలో ఉన్నటువంటి రమేష్ లింగారెడ్డి బోర్డు టిఎస్పిఎస్సి బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి లింగారెడ్డికి పిఏగా ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఉద్యోగం చేస్తున్నారు టీఎస్పీఎస్సీలో లో ప్రధానంగా సిట్ అధికారుల దర్యాప్తులో టీఎస్పీఎస్సీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య ఒక్కొక్కటిగా రోజు వెలుగు చూస్తుండడం గతంలో అవుట్ సోర్సింగ్ లో పనిచేసి మానేసినటువంటి సైదాబాద్ కు చెందిన సురేష్ కూడా ఇందులో పాత్రధారి కావడం అంటే గతంలో అవుట్ సోర్సింగ్ లో పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు ఇప్పుడు ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ గా టిఎస్పీఎస్ లో పనిచేస్తున్న వాళ్ళు ఉండొచ్చు వీళ్ళంతా కూడా ఈ పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి ఎక్కడో దగ్గర కనెక్షన్ ఉండడంతో వారందరినీ కూడా విచారిస్తున్నారు ఇక బోర్డు సభ్యులకు సంబంధించి టీఎస్పిఎస్లో ఉన్నటువంటి బోర్డు సభ్యులందరినీ కూడా అవుట్ సోర్సింగ్ నియామకాలకు సంబంధించి అవుట్సోర్సింగ్ ఇంత పెద్దన అవుట్ సోర్సింగ్ నియామకాలు ఎందుకు జరిపారు వాళ్ళపైన నిఘా ఎందుకు కొరవడింది అన్న కోణంతో పాటు వాళ్ళందరినీ కూడా టిఎస్పిఎస్సీలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా బోర్డు సభ్యులతో పాటు అధికారులందరినీ కూడా విచారించాలని చెప్పి కూడా సిట్ అధికారులు నిర్ణయించారు ప్రస్తుతానికి షమీం రమేష్ సురేష్ కు సంబంధించినటువంటి మూడో రోజు కస్టడీ విచారణ కొనసాగుతుంది షమీం ఇంట్లో స్వాధీనం చేసుకున్నటువంటి మార్క్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్ తో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు ఇంకా ఎవరికైనా క్వశ్చన్ పేపర్ లీకేజ్ అయిందా ఇంకా ఎవరెవరికి సర్క్యులేట్ చేశారన్న కోణంలోనే సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది ఇదంతా సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతుండగానే బేగం బజార్ లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసి సిట్ అధికారులకు సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా సేకరించాలని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా భావించారు ఈ రోజు గానీ రేపు కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది హవాలా లావాదేవీలు జరిగాయి హవాలా రూపంలో డబ్బుల లావాదేవీలు జరిగాయి లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగాయన్నది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు సిట్ కార్యాలయం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము మూడో రోజు కస్టడీ విచారణ కొనసాగుతుంది వంద మార్కులు పైగా సాధించినటువంటి అభ్యర్థులు కూడా విచారణకు హాజరవుతున్నారు సంతోష్